మూడు రోజుల నుంచి మీడియాలో చూస్తా ఉన్నాం. మా ఎంపీ గారి కోసం మాధవ్ పేపర్లోను టీవీలోను తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అది మాధవ్ గారి గురించి అది మార్ఫింగ్ చేశారని నాలుగు గోడల మధ్యన జరిగిన వ్యవహారం. అది మార్ఫింగ్ చేసి డైరెక్ట్గా అతనే వచ్చి మీడియా ముందు మాట్లాడాడు. దానిని ఊరంత కొండంత చేసే విధంగా అతను పూర్తిగా ఎంక్వైరీ ఏమైనా అతనే కంప్లైంట్ ఇచ్చాడు బాధ్యుల మీద. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడి కోసం చాలా నీచంగా నీతిబాహ్యంగా సోషల్ మీడియాను వారి యొక్క పేటెంట్ అయిన మీడియాను వాడుకుంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఓటు నోటు కేసులో బహిరంగంగా దొరికిపోయి ఆయన వాయిసే ప్రజలందరికీ తెలుసు ఆ కేసుని, ఏదో వాళ్లే చెప్తున్నారు కదా మాధవ్ కేసు అరగంటలో తేల్చొచ్చని, నోరు లేనుందో లేని వాళ్ళలాగా మరి చంద్రబాబు నాయుడు గారి కేసు ఎందుకు తేల్చలేదంట. మేము ఒకటే చెబుతా ఉన్నాం, మా ఎంపీ ఇన్వాల్వ్ గాని అయితే చట్ట ప్రకారమైన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ మా ఎంపీ బహిరంగంగా బయటకు వచ్చి నా మీద కక్ష సాధింపుతో ఈ కార్యక్రమాన్ని చేశారు. నిజంగా అది కూడా నాలుగు గోళ్ల మధ్య ఎవరో అవతల వ్యక్తి ఎవరో ఎవరితో మాట్లాడి ఎవరున్నారో కూడా తెలియని పని. మీరు నీ కొడుకేమో బీచ్ల్లో అమ్మాయిలతో సగం బట్టలతో డ్యాన్స్ చేసి లేదు, కాల్ మనీ సెక్స్ రాకెట్లో మీ వాళ్ళ నాయకులు బహిరంగంగా విజయవాడలో దొరికిపోతే దాని మీద మాట్లాడలేదు. మా బీసీ ఎంపీ దొరికే వరకే వాడి మీదకి మా మీదకి వచ్చేసి ఎస్సీలు బీసీలని చంద్రబాబు నాయుడికి ఎందుకు ఇంత తేలికని అడుగుతా ఉన్నా. ఎస్, అది ఎప్పుడో ఎంక్వైరీ వస్తుందో దాని మీద బాధ్యులు ఎవరో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో, మా ఎంపీ ఇన్వాల్వ్ నిజంగా దాన్ని అయితే బాధ్యులుగా ఉంటారు. వారిని మా ఎవరైనా మార్ఫింగ్ చేసి ఇన్వాల్వ్ అయ్యి అతను బ్యాడ్ చేయాలంటే వాళ్ళు ఉంటారు. ఈ కుట్ర ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడిని. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయొచ్చావు, ఆ కేసులో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఎందుకు తెలుసు, ముఖ్యమంత్రిగా ఉన్నావు అప్పుడు,